వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, పోలాండ్ గవర్నమెంట్ ఎవ్రీ మంత్ కిడ్స్ ఉన్న వాళ్ళకి 500 zlotys మనకి అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది ఫ్రీగా. సో దీనినే ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్కి మనం ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు. సో నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. పోలాండ్ గవర్నమెంట్ ఎవ్రీ మంత్ కిడ్స్ ఉన్న వాళ్ళకి, అండర్ 18 ఇయర్స్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ 500 zlotys ఫ్రీగా మనకి అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. సో దాన్ని ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఇది 2016లో పోలాండ్ గవర్నమెంట్ ఇక్కడున్న ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సో ఈ ఫ్యామిలీ 500+ యాక్చువల్గా ఈ జనవరి 2024 నుండి 800 ఇస్తుంది. అంటే పర్ కిడ్ 800 zlotys మన అకౌంట్లో ఫ్రీగా డిపాజిట్ అయితే అవుతుంది. సో 500 కాస్త 800 zlotys వస్తుంది. సో ఇద్దరు కిడ్స్ ఉంటే 1600 zlotys మనకి ఎవ్రీ మంత్ మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. క్యాష్ డైరెక్ట్గా ఇవ్వరు, సో మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. సో అది కూడా హ్యాపీయే కదండి. అంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్ అయితే కొంత సపోర్ట్ అయితే ఇస్తుంది కదా. సో ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా ఎండ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. సో ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, కిడ్స్ అండర్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే పోలాండ్లో ఉంటున్న ఫారినర్స్ కానీ, పోలిష్ సిటిజన్స్ కానీ అందరూ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. అండ్ అలాగే సో మీరు సపోజ్ ప్రెగ్నెంట్ ఉండి ఒక డెలివరీ డేటు ఇంకొక 3 మంత్స్ ఉంది అనగా, వాళ్ళు కూడా మనము ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే డెలివరీ డేట్ 3 మంత్స్ ఉందనగా ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ని మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న కిడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి స్పెషల్ అమౌంట్ అంటే 1200 zlotys అయితే ఇస్తుంది పోలాండ్ గవర్నమెంట్. అండ్ మీరు డెఫినెట్గా పోలాండ్లో ఉండాలి, అదైతే మస్ట్. సో పోలాండ్లో మీకు వ్యాలిడ్ వీసా ఉంటుంది కదా, సో వ్యాలిడ్ వీసా కూడా ఇంపార్టెంటే మనం ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలంటే. సో ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే, ఫిబ్రవరి 1 నుంచి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి డెడ్లైన్ అయినా ఉంటుంది, ఏప్రిల్ 30 వరకు డెడ్లైన్ ఉంటుంది. ఈ లోపే మనము అప్లై చేసేసుకోవాలి. సో మీరు జూన్ లోపల కనుక, అంటే ఇప్పుడు జూన్ 2023లో మనము అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసి అంతా ఓకే అయిందనుకో, జూన్ 1 నుంచే మీరు ఈ బెనిఫిట్ని పొందుతారు. మే 2024 వరకు ఈ బెనిఫిట్ని రిసీవ్ చేసుకుంటారనమాట. సో మనకి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసి జాగ్రత్తగా మనం అప్లై చేస్తే డెఫినెట్గా మీరు స్టార్టింగ్ ఇయర్ నుంచి మీరు ఈ బెనిఫిట్ని అయితే పొందొచ్చు. సో ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, 1st వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, మీ కిడ్స్ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. అండ్ అలాగే పోలిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉండాలి. సో ఇక్కడ మీకు టీఆర్సీకి అప్లై చేస్తే మీరు మీ ఆఫీస్ వాళ్ళే మీకు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది పోలిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసిస్తారు. ఇన్ కేసు మీకు దగ్గర లేకపోతే అప్పటికి మనకి బయట లాయర్స్ ఉంటారు. సో వాళ్ళకి 50 zloty పే చేస్తే మనకి బర్త్ సర్టిఫికేట్ పోలిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు. సో అది మాత్రం కంపల్సరీగా ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ప్లస్ పోలిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉండాలి. అండ్ 2nd వచ్చేసి పాస్పోర్ట్స్. సో పాస్పోర్ట్స్ మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి అది ప్రాబ్లం లేదు. అండ్ అలాగే 3rd వచ్చేసి పెసల్ నెంబరు. సో పోలాండ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పెసల్ నెంబర్ అప్లై చేసుకోవాలి. సో పెసల్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది, మనకి ఉంటుంది. సో పిల్లలకి డెఫినెట్గా పెసల్ నెంబర్ అనేది ఉంటుంది. సో అది తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకి పోలాండ్లో ఉన్నంత కాలము, ఐ మీన్ ఎక్కడ ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ప్రతి దానికి మనకి పెసల్ నెంబర్ అయితే అవసరము. సో వెంటనే మీరు పోలాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పెసల్ నెంబర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి టీఆర్సీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో టీఆర్సీ మెయిన్ ఉండాలి, బట్ మనకి పాస్పోర్ట్లో వీసా ఉంటుంది కాబట్టి మనకి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు, అంటే మనము ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలని చెప్పేసి. సో ఈ 4 మనకు క్యారీగా ఉంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ మాత్రం డెఫినెట్గా ఉండాలి, ఏది ఉన్నా లేకపోయినా మాత్రం బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ అండ్ పెసల్ నెంబరు అండ్ టీఆర్సీ అనమాట. సో ఇవి ఉండాలి డాక్యుమెంట్స్ అయితే. అండ్ ఎలా అప్లై చేయాలి, సో మనము డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేసేది అయితే కాదు. సో మనం డెఫినెట్గా ఆన్లైన్లోనే మనము ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 3 ఆప్షన్స్ అయితే చెప్తాను.
సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి త్రూ బ్యాంక్ ద్వారా మనము ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో మనకి అన్ని బ్యాంక్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తాయనైతే నాకైతే తెలియదు. సో కొన్ని బ్యాంక్స్ మాత్రము సపోర్ట్ చేస్తాయి మనకి, లైక్ ఐఎన్జి, మిలీనియం అలాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా. సో ఆ బ్యాంక్స్ అయితే మనకి బ్యాంక్ యాప్లోనే ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఆ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి వాళ్ళు ట్రస్టెడ్ ప్రొఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసిస్తారు. సో అప్పుడు మాత్రమే మనకి అప్లికేషన్ ఫిల్ చేసే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కొంతమంది బ్యాంక్స్ ముందుగానే మనకి ట్రస్టెడ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఇన్ కేస్ చేసి ఇవ్వలేదు అనుకో, మనం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్తే ట్రస్టెడ్ ప్రొఫైల్ క్రియేట్ చేయమంటే వాళ్ళే మనకి చేసిస్తారు. జస్ట్ ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అంతే. సో ఆ ట్రస్టెడ్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయడమే చాలా సింపుల్గా ఉంటుంది. బట్ అప్లికేషన్లో మనకి ఏమేమి ఉంటుందంటే కిడ్స్ యొక్క నేమ్ను, మన అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ మన నేషనాలిటీ, ఇవన్నీ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అండ్ ఈ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా హ్యాండీగా ఉంచుకోండి. సో ఎందుకంటే పెసల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ నెంబర్స్ కానీ అన్ని డీటెయిల్స్ మీకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా. మీరు ఫస్ట్ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని హ్యాండీగా ఉంచుకొని మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో మనము ఆ అప్లికేషన్ని ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే మనకి ఒక మెయిల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు అండ్ ఎప్పుడు మనకి కన్ఫర్మ్, ఐ మీన్ ఆ అప్లికేషన్ ఓకే అవుతుంది అనేది కూడా మనకి ఈమెయిల్ అయితే వస్తుంది. సో ఇది బ్యాంక్ యాప్ ద్వారా. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ అయితే ఉంది, సో జ్యూస్ అని, అంటే అది ద సోషల్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్ అని మనకి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ మనకి స్క్రీన్ పైన కనిపించేలాగా చూపిస్తాను అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. త్రూ ఆ వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి. యాక్చువల్గా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి పోలిష్ లాంగ్వేజ్లో ఉంటుంది, కానీ మనము కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఓపెన్ చేసినప్పుడు మనకి పైన లాంగ్వేజ్కి సెలెక్షన్ ఉంటుంది. ఇంగ్లీష్లోకి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం అదంతా ఉంటుంది. సో జ్యూస్లోకి మీకు వెళ్ళగానే, అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీరు అక్కడ కూడా ఒక ట్రస్టెడ్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ట్రస్టెడ్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని లాగిన్ అడుగుతుంది. సో మీరు అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ లాగిన్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి మీరు ట్రస్టెడ్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అక్కడ మీకు ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ అనే అప్లికేషన్ ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పాను కదా, అప్లికేషన్లో సేమ్ నేము, మొబైల్ నెంబరు, జెండరు, పెసల్ నెంబరు అండ్ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసేయాలి. సో సేమ్ ఇంకా అప్లికేషన్ ఫిల్ చేసేయడమే. సో మనము ఇంకా ఆ జ్యూస్ వెబ్సైట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అయ్యి మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు అనమాట. సో మనకి అప్లికేషన్ ఓకే అయిందా లేదా, లేకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వచ్చిందా, సో మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవాలా, అవన్నీ డీటెయిల్స్ మనకి జ్యూస్ దాంట్లో ఉంటుంది. సో మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మనము బ్యాంక్ అప్లికేషన్ ద్వారా వెళ్ళినా కానీ జ్యూస్లో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు మన స్టేటస్, మన అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఇది ఓకే అయిందా లేదా అని. యాక్చువల్గా కొంతమందికి ఏమవుతుందంటే మనం అప్లై చేసేస్తాం కదా, చాలామంది బర్త్ సర్టిఫికేట్ నార్మల్గానే ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే పోలిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోకుండా నార్మల్గా అప్లై చేస్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు మెయిల్ వస్తుందనమాట, ఇది పోలిష్ లాంగ్వేజ్లో మనకి కావాలి అని చెప్పేసి. సో మనం మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. సో దానికి టైం పడుతుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో మాకు కూడా 1 ఇయర్ పట్టింది. ఏమైందంటే మాకు డెఫినెట్గా టీఆర్సీ బ్లూ కార్డ్ ఉండాల్సిందే అని చెప్పారనమాట. సో అందుకని మేము టీఆర్సీ అప్లై చేసిన తర్వాతే అప్లై చేద్దాంలే, ఇప్పుడు ఇంకా మన దగ్గర లేదు కదా, మనం ఎట్లయినా ఎలిజిబుల్ కాదులే అనుకున్నాము. కానీ టీఆర్సీ అవసరం లేదు, మెయిన్గా బర్త్ సర్టిఫికేటు ఒరిజినల్ అండ్ పోలిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉండాలి అండ్ పాస్పోర్ట్స్ ఉంటే ఇవి సరిపోతుంది. పెసల్ నెంబరు ఒక్కొక్కసారి ఆప్షనల్, అది ఇప్పుడు ఉందా లేదా అని చెప్పేసి కూడా అడుగుతుంది. పెసల్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ కాదంటే లేదు, బట్ టీఆర్సీ మాత్రం అవసరం లేదు దీనికైతే. మీరు వచ్చిన వెంటనే ఈ పెసల్ నెంబరు ఇవన్నీ ఉంటే మీరు వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ద మినిస్ట్రియల్ సర్వీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. సో ఈ వెబ్సైట్లో కూడా మనము ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు డీటెయిల్స్ అన్ని మీకు స్క్రీన్ పైన కనిపించేలాగా చూపిస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రెండు వెబ్సైట్ల ద్వారా మనము ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే బ్యాంక్ యాప్ ద్వారా కూడా మనము ఈ అప్లికేషన్ ని ఫిల్ చేయొచ్చు అనమాట. ఈ మూడు ఆప్షన్స్ ద్వారా మీరు ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ కి అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి అయితే ఎలాగూ లేదనమాట, మనం ఓన్లీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. సో ఈ మూడు ఆప్షన్స్ లో మీకు ఏది బాగా ఈజీగా ఉంటుందో మీకు అదే చూస్ చేసుకొని అలా అప్లై చేసేసేయండి. సో అదండి, ఇవాళ వీడియో మీకు డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా పోలాండ్ కొత్తగా వచ్చి ఉంటే ఈ ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడగండి.
నేను క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.